वेलकम टू द टॉयलेट ट्यूब। ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు వరుసగా వెళ్లిపోవటం ఇప్పుడు అందరినీ ఆందోళనలకు గురి చేస్తోంది. ఆ మధ్య ప్రముఖ నటులైన ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్లు క్యాన్సర్ కారణంగా వెళ్లిపోవటం అందరికీ దుఃఖాన్ని కలిగిస్తే, నిన్న కాక మొన్న టాలీవుడ్ హీరోయిన్ మేఘనా రాజ్ భర్త చిరంజీవి ఆ వెను వెంటనే సుశాంత్ సింగ్ రాజ్పూట్ వెళ్లిపోవటం అభిమానుల్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. తాజాగా మరో సినీ ప్రముఖుడు ఇక లేరనే వార్త తెలిసి సినీ ఇండస్ట్రీ షాక్ కి గురైంది. ఇంతకీ వివరాల్లోకి వెళ్తే, కొద్ది రోజులుగా ప్రముఖ నటుడు హల్వానా గంగాధరయ్య అస్వస్థతతో బాధపడుతుండటంతో బెంగళూరులోని బీజీఎస్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు అతని కుటుంబ సభ్యులు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శ్వాస తీసుకోవటంలో తీవ్ర ఇబ్బంది తలెత్తడంతో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. దాదాపు 1500 పైగా ప్రదర్శనలు ఇచ్చి స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి గొప్ప నటుడిగా పేరు సంపాదించుకున్న హల్వానా గంగాధరయ్య కర్ణాటక నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 120 సినిమాలలో నటించి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. పీర్ దోసే, కురిగల్ సర్ కురిగల్, శబ్దదేవి సినిమాలు ఆయన కెరియర్ లో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. కాగా హల్వానా గంగాధరయ్య ఇక లేరని తెలిసి కన్నడ చిత్ర రంగం షాక్ కి గురైంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి తమ సంతాపం తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా గంగాధరయ్య ఆత్మకు శాంతి కలగాలని మనము కోరుకుందాం.